అందరికీ నమస్కారం. ప్రతిరోజు సంగమించే భార్యాభర్తలు ప్రతిరోజు తలస్నానం చేయవలసిందేనా? బ్రహ్మచారి ఒక పూట, గృహస్థులు రెండు పూటలు, సన్యాసి మూడు పూటల స్నానం చేయాలనేది శాస్త్రవచనం. స్నానమంటే తలమీద నుండి నీళ్లు పోసుకోవడం. అంటే ప్రతి ఒక్కరూ నిత్యము ఉదయం పూట తప్పక స్నానం చేయవలసినదే. ఇక్కడ పూర్వ దిన క్రియచరణ అనవసరం. మన చుట్టూ అసలు తలస్నానం ఎందుకు అంటే ఉండే అన్ని రకాల ప్రతికూల శక్తుల నుండి విముక్తి పొంది సుచూలం అవ్వటం కోసం, తద్వారా మానసిక ప్రశాంతత పొంది ఆధ్యాత్మిక కర్మలు సక్రమంగా చేసుకోవచ్చు. ప్రతిరోజు సంభోగం చేసే భార్యాభర్తలు ప్రతిరోజు తలస్నానం చేయాలి. ఇది చాలామంది మనసులో మదిలే సందేహం. ఇక రాత్రిపూట సంభోగంలో పాల్గొన్నవారు ఉదయం తప్పకుండా తలస్నానం చేసిన పిదపనే పూజా కార్యక్రమాలు చేయాలి. తలస్నానం చేయకుండా పూజ చేయటం మహాపాపం. పూజ గది, వంట కూడా సంభోగం తర్వాత, తలస్నానం ఇంట్లో ఉన్నవారు కూడా తర్వాతే, సంభోగం చేసిన తర్వాత, తలస్నానం చేసిన తర్వాతే వంటగదిలోకి, పూజ గదిలోకి అడుగు పెట్టాలి. రోజు పూజ చేయని వారు మామూలు స్నానం చేస్తే సరిపోతుంది. కానీ స్నానం చేయనిదే వంటగదిలోకి వెళ్ళకూడదు. మరి స్నానం ఎప్పుడు చేయకూడదు అని కాదు, అవసరం లేని సమయాలు ఏమిటి అంటే విషజ్వరాలు వంటివి శరీరం మీద ఉన్నప్పుడు, ఆరోగ్య స్థితిని బట్టి వైద్యుడు స్నానం చేయకూడదు అని సలహా చెప్పినప్పుడు స్నానం చేయనక్కర్లేదు. భగవంతు స్నానం నామాన్ని జపం చేస్తూ భస్మధారణ, తిలకధారణ చేస్తే ఆధ్యాత్మిక సాధన చేసుకోవచ్చు అని కొంతమంది పెద్దల ఉవాచ. గోవిందేతి సదా స్నానం, గోవిందేతి సదా జపం అన్నారు. అంటే మనసారా గోవింద స్నాన ఫలితం వస్తుంది. ఏమేమి తలుచుకుంటే అని అన్నారు కదా అని స్నానం మానేసి గోవింద అనకూడదు అని తాళపత్ర గ్రంథంలో అయితే రాసి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఒక లైక్తో నాకు సపోర్ట్ని తెలియజేసి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ధన్యవాదములు.